గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. ఇప్పుడు నేను వీడియో మొదలు పెట్టేటప్పుడు మీకు గురుభ్యో నమః అన్న, తర్వాత శ్రీమాత్రే నమః అన్న. ఇదేమి ఊరకే అనే మాట కాదు. గురువు జ్ఞానాన్ని పరిచాడు. మూలశక్తి అమ్మ, అమ్మలగన్నయమ్మ. అమ్మవారు అనేక రూపాలు ఉన్నాయి. లలితాపరా పట్టారుగా, గోలోక రాధాదేవి, చండి, చాముండి, కాళి, దశమహావిద్యులు, షోడశ్రీ విద్యులు, ఎన్నో బాలా త్రిపురసుందరి, కాళీ, తార, మళ్ళీ ఆ కాళికాదేవులు అష్టోత్తర కాలులు, తారాదేవులు ఎన్నో, నీలా కాళి, ఆ కాళి, సరస్వతీ కాళి, ఎన్నో ఉన్నాయి. ఈ జగమంతా కూడా జగన్మాతమయమే. అసలు పురుషుడు అనేవాడే లేడండి పురాణ శాస్త్రం ప్రకారం. బ్రహ్మాది మహాదేవతలు అందరూ కూడా అమ్మవారు సృష్టి. మీరు చూసారా, మగవారిని ఎప్పుడైనా గమనించండి, కాస్త మీసాలు గడ్డాలు ఉండటం కానీ వల్ల కానీ, లేకపోతే ఆడదానికి రూపంలోనే కనపడతాడు, స్త్రీ స్వరూపంలానే ఉంటాడు ఆ మొహంలో వచ్చస్సు. సాధన చేసేవాళ్ళ మొహం కూడా ఆ అమ్మవారి యొక్క వచ్చస్సు కనపడుతూ ఉంటుంది, తేజస్సు కనపడుతూ ఉంటుంది. మనం అసలు సృష్టికి మూలాధారణం ఏంటంటే అమ్మవారు. ఆ అమ్మవారిని ఆ ఉగ్రరూపాన్ని శాంతింపజేయటానికి, అడ్డుకోవడానికి ఆవిడకి ఆవిడే ఒక పురుషతత్వాన్ని పెట్టుకుని తెచ్చిపెట్టుకుంది. ఆవిడ ఆవిడని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాదు, ఆవిడని ఆవిడే ఇది చేసుకోవడానికి కంట్రోల్ చే. మీరు చూశారు శ్రీనివాసుడు యొక్క ఇది, భృగు మహర్షి వెళ్ళి ఆయన వక్షస్థలం మీద, శ్రీమన్నారాయణుడు వక్షస్థలం మీద పెడితే లక్ష్మీదేవి అలిగి వెళ్ళిపోతుంది, మళ్ళీ ఆవిడ గురించి తపస్సు చేసి తెచ్చుకోవాల్సి వస్తుంది. అలాగా సతీదేవి కోపం వచ్చి వెళ్ళిపోతుంది. అంటే ఆడవారిని ఎవ్వరు కూడా నియంత్రించలేరు, వారిని ప్రేమతోటే అనుగ్రహం పొందాలి అని పురాణాలే చెప్తున్నాయి. సృష్టి మొత్తం స్త్రీమయం. అలాంటి అమ్మవారిని అనుగ్రహం పొందటానికి ఏ రూపంలో, ఏ దారిలో, ఏ దేవత, లలితాదేవి అనుకోండి, ఇంకోటి అనుకోండి, ఏ దేవతా మంత్రమైన కాళీ అనుకోండి, ఏ మంత్రం చేసినా కూడా దోషం లేదు. ఎందుకు చెప్తున్నానంటే, కొంతమంది నాకు ప్రశ్నలు పంపేదాంట్లో, ఇంతకుముందు నేను చాలా వీడియోల్లో చెప్పాను, కొత్తవారు వస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా తెలియటం కోసం చెప్తున్నాను, ప్రత్యంగరాదేవి, కాళికాదేవి ఇలాంటి తీవ్ర దేవతలను ఇంట్లో పెట్టుకోవచ్చా? నేను 30 సంవత్సరాల నుంచి ఇంట్లో పెట్టుకుని పూజించుకుంటున్నాను, నాకు ఏ బాధ లేదు. పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, మహానుభావులు చాలామంది, సిద్ధపురుషులు, గురువులు అందరూ కూడా పెట్టుకున్నారు. మహిషాసనమర్దిని ఇలాంటి తీవ్ర దేవతలు పెట్టుకోవచ్చా? చక్కగా పెట్టుకోవచ్చు. ఇంతకుముందు చెప్పా, ఒక అమ్మ నల్లగా ఉంటుంది, కూరంగా ఉంటుంది, ఒక అమ్మ సౌందర్యంగా ఉంటుంది మన తల్లుల్లో. అలా కూరంగా ఉంది, ఉగ్రంగా ఉంది అని చెప్పేసి అమ్మ కాకుండా పోతుందా? అయితే వాళ్ళ అనుమానం ఏమిటి అంటే, ఉగ్ర దేవతలను పెట్టుకుంటే ఆ తామస శక్తి మన ఇంట్లో నెగిటివ్ వైబ్రేషన్ సృష్టిస్తుంది. ఒక ఆయన ఎవరో అన్నారు, తీవ్ర ఉపాసనలు చేసే వాళ్ళకి కష్టాలు ఎక్కువ ఉంటాయని. ఆయనకి అర్థమైంది పాపం ఏంటంటే, ఆ దేవతలు ఉపాసన చేయటం వల్ల వాళ్ళకి కష్టాలు వస్తాయి, ఖచ్చితంగా వచ్చి తీరతాయి అని. కాదండి, దీనికి ఒక ఉదాహరణ చెప్పు. కాశీలో ఎవరైనా చనిపోతే మోక్షం వస్తుంది, ఇంక మిగతా చోట్ల రాదు. మరి కాశీలోనే ఎందుకు వస్తుందంటే, అక్కడ భైరుడు ఆ ఆత్మని పట్టుకుని ఆయన దండంతో దండిస్తాడు, అంటే పీడ, ఆ పీడను వదిలిస్తాడు, కర్మ పీడను. ఇంకేదైనా మిగిలి ఉన్న పీడ ఏదైనా ఉంటే ఆ బాధి బాధి చిత్రహింసలు పెట్టి అక్కడికక్కడ యమలోక యాతలన్నీ అక్కడ క్షణాల్లో, క్షణకాలంలో పెట్టేసి ఆత్మకి కర్మను నాశనం చేసేసి మోక్షానికి పంపిస్తాడు. అది భైరవ యాతన అంటారు అది. అలాగా తీవ్ర దేవతల సాధన చేసే వాళ్ళకి 10 సంవత్సరాలు పడే కష్టం 1 సంవత్సరం 2 సంవత్సరాల్లోనే ఎక్కువ పడిపోయి ఆ తట్టుకునే శక్తి కూడా అమ్మవారే ఇస్తుంది. మళ్ళీ వాళ్ళకి తొందరగా సుఖవంతమైన జీవితం, జ్ఞానం, ఒక స్థిరత్వాన్ని ఇస్తుంది, మోక్షాన్ని ఇస్తుంది. అందుకే అంటారు కాళి ఉపాసకుల ఆయుష్ ఎక్కువ, కాళి ఉపాసకులకి మోక్షం ప్రాప్తిస్తుంది అని. అంటే తీవ్ర దేవత మరి తొందరగా మోక్షాన్ని ఇస్తుంది, తీవ్ర ఆరోగ్యాన్ని ఇస్తుంది, మరి ఆయుష్ని ఇస్తుంది. అంచేత నెగిటివ్ ఎనర్జీ అనేది దేవతల దగ్గర ఉండనే ఉండదు. మీరు ప్రత్యంగరాదేవి పెట్టుకోండి, కాళికాదేవి పెట్టుకోండి, ఇంకా తీవ్రమైన ఉగ్ర రూపాన్ని పెట్టుకోండి, ఏమి బిడ్డ తల్లిని ఎప్పుడూ కూడా ఏ హాని చేయదు, మిమ్మల్ని హాని చేయాలనుకునే వాళ్ళకి జరుగుతుంది. ఈ మాట ఎందుకు పుట్టింది అంటే, తమిళనాడులో అక్కడ అంటుంటారు పచ్చంగరి సాధకుడు ఇంటి పక్కన ఉండొద్దు అని. ఎందుకు, ఆయనకి దేవత ఏ రూపం ఉగ్రంలో ఉంటుందో సాధకుడు కూడా అదే ఉగ్రంలో ఉంటాడు. మంత్రం చేస్తున్నప్పుడు ఉగ్రత్వం వచ్చేస్తుంది, గుబుక్కున ఒక మాట అంటే వాడికి చెడు జరిగిపోతుంది. అంచేత దీన్ని ఏం చేశారంటే, సమాజంలో కొంతమంది వ్యక్తులు తీవ్ర దేవతలు ఇంట్లో పెట్టుకోవద్దు, తీవ్ర దేవతలు సాధన చెయ్యొద్దు, తీవ్ర దేవతలు పూజలు చెయ్యొద్దు అని ఒక దుష్ప్రచారం మొదలుపెట్టారు. అది ఆ నోట ఆ నోట ఇప్పటికి కూడా నాంతూనే ఉంది. తప్పండి అది. ఎవరో అంటే మీరు పట్టించుకోవద్దు. మీ అమ్మ మంచిది కాదు అని ఎవడో అన్నాడు అనుకోండి, మీ అమ్మ ఎలాంటిదో పుట్టినప్పటి నుంచి వస్తుందో నీకు తెలియదు. అంచేత ఎవరైనా తీవ్ర దేవతలను పూజించొద్దు,
దేవత దేవతలను ఇంట్లో పెట్టుకోవద్దు అంటే చాలా తప్పండి. అమ్మ అమ్మని ఏ రూపం, శాంతమూర్తి అయిన లలితా రూపంలో ఉన్న అమ్మని, ఉగ్ర రూపంలో ఉన్న కాళీ రూపంలో ఉన్న అమ్మని. తెనాలి రామకృష్ణుల వారు ఇంట్లో విగ్రహాన్ని పెట్టి పూజ చేసుకున్నారు, ఆయనకి ఏమి ఇబ్బంది వచ్చింది? రామకృష్ణ పరమహంస గారు ఎప్పుడో విగ్రహాన్ని కౌగులించుకునే ఉండేవారు, అమ్మ 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 అంటూ ఆర్తితోటి. ఆయనకేం కష్టం వచ్చింది? ఎంతమంది లేరు ఇంట్లో ఖాళీ విగ్రహాలు పెట్టుకుని ఘోరాది ఘోరంగా పూజలు హోమాలు చేసేవాడు. అంచేత అది దుష్ప్రచారము, నమ్మవద్దు. ఒకటి, నువ్వు ఒక మార్గాన్ని ఎంచుకున్నావు, ఒక గురువుని ఎంచుకున్నావు, ఆయన దగ్గర మంత్రం తీసుకున్నావు, నీకు హాని కలిగేదైతే ఆ దేవతా మంత్రం గురువు నీకు ఎందుకు ఇస్తాడు? ఇవ్వడు కదా. ఆయన ఎంత జ్ఞానం అయితే నీకు ఆ మంత్రం ఇస్తాడు, ఎంత అనుభవం ఉంటే ఆ మంత్రం ఇస్తారు. అంచేత చెప్పుడు మాటలు మనం వినద్దండి. ఒకసారి నేను మంత్ర సాధన చేస్తున్నాను అమ్మవారికి అన్నప్పుడు, అమ్మ అయిపోయింది, నీ తల్లి అయిపోయింది ఆవిడ. నీ తల్లికి మూలం అమ్మవారు. ఈ ప్రపంచంలో ఉన్న తల్లులందరికీ మూలం అమ్మవారు. ఆవిడ స్వరూపమే మన తల్లులు. ఈ ఆడవారు, ఆడవారిని గౌరవించండి, ఆడవారిలో అమ్మవారిని చూసుకోండి, ప్రతి భార్యలోనూ అమ్మవారిని చూసుకోండి. అట్లా తల్లి ప్రతి ఆడపిల్లను అమ్మవారు చూడాలి. అమ్మవారు సృష్టి వాళ్ళు, వాళ్ళు లేకపోతే మనం లేవు. ఇక్కడ భూమి మీద నీ కళ్ళు ఎదుర్కొంటూ ఉన్న ఆడపిల్లనే నువ్వు గౌరవించలేకపోతే ఎక్కడో లోకాలు ఎన్నో యోజనాల దూరంలో ఉన్న దేవతను నువ్వేం గౌరవిస్తావు? చిన్న ఆలోచన చేయండి. అందుకే నేను చాలాసార్లు చెప్తుంటా, ఏదైనా దీపదుర్గా పూజ ఏదైనా వ్రతం చేస్తే ముత్తైదువులు పిలిచి వాయినాలు ఇవ్వండి అని. మగవారైనా ఇవ్వాల్సిందే, ఆడవారైనా ఇవ్వాల్సిందే. వాళ్ళని అమ్మవారు స్వరూపంగా భావించి ఇవ్వాలి, అప్పుడే అమ్మవారు సంతసిస్తుంది. అంచేత ఈ ప్రశ్న నాకు వచ్చిన దానికి సమాధానం చెప్తున్నాను. అమ్మవారు సర్వాంతర్యామి, జగత్ మూలదర్శిని. ఆవిడే సృష్టి, ఆవిడే సర్వస్వం. ఆవిడ ఏ రూపంలో ఉన్న అమ్మవారే. అమ్మనే తీవ్ర దేవత, సాత్విక దేవత, రాజస దేవత, అలా అని అవి మార్గాలు. తీవ్ర దేవత అనే తీవ్రమైన మార్గము, తీవ్రంగా ప్రయాణించటము అంటే నువ్వు 120 కిలోమీటర్ల స్పీడ్లో నువ్వు విజయవాడ వెళ్ళిపోతే కానీ ఆ సమయానికి చేరుకోలేవు, అది తీవ్రము. అంటే ప్రమాదం అంటే నువ్వు చాలా రిస్క్ తీసుకుంటున్నావు. రాజసము అంటే ఏమిటి? కాస్త మధ్యమైన స్పీడ్లో వెళ్తున్నావు. సాత్వికం నెమ్మదిగా ఆగి 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 వెళ్ళటం, అది దక్షిణాచారం. దేనికైనా దిగించేవాడిని తీవ్ర సాధకుడు, వామాచార సాధకుడు అంటారు. ఏదైనా సరే నాకు అమ్మ కావాలంటే వస్తావా, నన్ను పేక కోసుకోమంటావా అనేవాడిని. సింపుల్, అది ఎంతకన్నా పెద్దగా ఏం చెప్పుకోకర్లే. ఎన్నో ఉంది చెప్పుకోవడానికి, వామాచార దక్షిణాచారాల గురించి, కౌలాచారం ఇంకా చాలా ఉన్నాయి. కానీ నీ పరిస్థితిని బట్టి, నీకున్న కష్టాన్ని బట్టి నీ గురువులు తీవ్ర సాధన చేస్తే మంచిదా, సాత్విక సాధన చేస్తే మంచిదా అని నిర్ణయించి ఇస్తారు. ఒకసారి గురువు నిర్ణయించేశాక నువ్వు దాని మీద మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోకూడదు. గుడ్డి నమ్మకంతో సాధన చేయాలి. మళ్ళీ నేను చేస్తున్న మంచం కరెక్టా కాదా, ఈ చాలామందికి ఎలాంటి డౌట్లు, ఈ బీజాక్షరంలో నాకు ఓం ఎందుకు లేదు, ఈ బీజాక్షరంలో ఇది ఎందుకు ఇచ్చారు, ఇలాంటి ఎక్షప్రెషన్లు అనేది మనసులో రానివ్వకూడదు. అది ఏమిటో తెలుసా? ఇంతకుముందు చెప్పాను, నీకు మంత్రం మీద అపనమ్మకమో దేవతం మీద అనుమానమో కలుగుతోంది అంటే ఇంద్ర పరీక్షలు అవి. నీ బుద్ధిని ఒక్కదారి పట్టించి నీ మంత్రం నుంచే పక్కకు జరిపించడానికి. ఎందుకంటే నువ్వు కర్మ అనుభవించాలి, నువ్వు దేవతను పూజించేస్తే నువ్వు ఎలా బాగుపడిపోతావు కదా. అందుకని నిన్ను బుద్ధి ఇంకొకటి కూడా అనిపిస్తూ ఉంటాడు, నేను ఇవాళ ఖాళీ మంత్రం తీసుకున్నాను కదా, ఇంకో మంత్రం షోడశి మంత్రం కూడా తీసుకుందాం, ఇది మోక్షం ఇస్తుంది, అది డబ్బులు ఇస్తుంది, ఇలా అనుకుంటూ ఉంటారు. గురువు వెళ్ళి అడిగాక కాదండి ఆయన ఇచ్చేస్తారు మంత్రం, ఎందుకంటే మీ కోరిక కాబట్టి, తీర్చడం ఆయన బాధ్యత కాబట్టి. ఇలా రెండో మంత్రం వైపు వెళ్ళగానే ఈ మంత్రం సగంలో ఆగిపోతుంది, దీన్ని పూర్తిగా సాధించలేవు. మళ్ళీ అక్కడికి వెళ్ళగానే ఇంకో మంత్రం, ఇంకో దేవత గుర్తొస్తుంది. ఇలాగ అనేక మంత్రాలు తీసేసుకుని ఎటు కాకుండా అయిపోతుంది, ఏ దారికి నువ్వు చేరుకోలేవు. ఒక చోట ఎటు కాకుండా కొన్ని రోజులకి ఆ బుర్ర పనిచేయదు, నేను ఏం చేయాలి, ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఇదొక ఆచారం, అదొక ఆచారం, అదొక నైవేద్యం, ఇదొక నైవేద్యం, అదొక పద్ధతి, ఇదొక పద్ధతి. అంచేత ఏకమంత్రం తీసుకోండి. అమ్మవారిని అన్ని స్వరూపాలు, కాళికాదేవిని పూజించినా, లలితాదేవిని పూజించినట్టే, లలితాదేవిని పూజించినా, దశమహావిద్యులు అన్నీ పూజించినట్టే. అమ్మ ఏ రూప అనేక రూపాలు ఎత్తుతూ ఉంటుంది, సమస్యలను బట్టి, మనకు కావలసిన అవసరాలను బట్టి అనేక అవతారాల్లో ఉంటుంది. అంతే, అక్కడ అవతారంలో ఉన్నది కూడా అమ్మనే, లలిత పరాభట్టారకిని ఆవిడిని, గోలోకంలో ఉన్న రాధాదేవి అయినా, అందరూ ఒకటే శక్తి, మూలశక్తి, ఎలక్ట్రికల్ పవర్, ఒక అయస్కాంత కేంద్రం, ఎలక్ట్రికల్ అయస్కాంత కేంద్రం. అది అనేక ఒక నదిలో కరెంటు పుట్టిందండి, అది ఏం చేస్తారు, పెద్ద పెద్ద వైర్ల ద్వారా ట్రాన్స్ఫారాలకు వెళ్తుంది. ట్రాన్స్ఫారంకి వెళ్ళి మనం బల్బు పెట్టుకోగలమా, బల్బు పేలిపోతుంది ఆ పెద్ద వైర్ల మీద. 15,000 వోల్ట్లు ఉంటుంది అది. దాన్ని తగ్గించి 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 ఒక చోటకు తీసుకొస్తారు. ఒక చోట కరెంటు అంత పవరే కావాలి,
15 kVలు పవరే కావాలి, కొంత కొన్ని చోట్ల 3 kVలే కావాలి, ఒక చోట సింగిల్ ఫేసే కావాలి. మీకు అర్థమయ్యేటట్టు ఇంకా వివరంగా చెప్తున్నా. ఎంత శక్తి ఎక్కడ కావాలో అక్కడ అమ్మవారు అంత స్థాయిలోనే ఉంటుంది. నీకు ఏ శక్తి ఏ స్థాయి కరెంటు కావాలో అమ్మవారిని ఆ రూపం కరెంటు రూపంలో పోలుస్తున్నారు. మనం పవర్ని ఏమంటాం, శక్తి అంటాం. పవర్ అంటే శక్తే కదా. అంచేత అమ్మవారిని ఏ స్థాయిలో తీసుకుంటే మనకు మంచి జరుగుతుందో ఆ స్థాయిలో గురువులు మనకి దాన్ని తగ్గించో పెంచో ఇస్తూ ఉంటారు. అదొక శాస్త్రం, మంత్రశాస్త్రం, అది శక్తి శాస్త్రం. అది అంచేత అమ్మవారు ఎక్కడున్నా ఈ కరెంట్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది, నీటిలోంచి వచ్చింది. నీరంటే ప్రకృతి, ప్రకృతి అంటే మళ్ళీ అమ్మవారే. మరి అలాంటిది ప్రపంచం అంతా ప్రతి దాంట్లో మీ ఎందులో ఎదిగినా కరెంట్ అమ్మవారే ఉంది. ఈ ఫోన్లో అమ్మవారు ఉంది. ఈ కరెంట్ లేకపోతే పనిచేయదుగా. ఇప్పుడు బండి వేసుకెళ్తున్నాం, దాంట్లో పెట్రోల్ పోయాలి, అది మంట పుట్టాలి, అగ్గి పుట్టి దాంట్లోంచి శక్తి పుడుతుంది. శరీరంలో వేడి పోయిందంటే ఏమైంది, శమం అయిపోయావు, శక్తి పోయింది. అలాగా ఎక్కడైనా అమ్మవారే ఉంది, శక్తే ఉంది, పవరే ఉంది. అది ఏ స్థాయిలో నువ్వు తీసుకుంటే బాగుంటుందో, ఎంత మొయ్యగలుగుతావో నువ్వు, అంత నీ గురువు ఇస్తాడు. కాబట్టి గురువే అన్నిటికీ శాశ్వతమైన మార్గం. ఆయన చెప్పింది వేదం, దాని గురించి మళ్ళీ వేరే ఆలోచనలు రాకూడదు. గుడ్డిగా నమ్మకం, గురువు మీద పాదాల మీద నమ్మకం పెట్టుకుని చేసుకుంటూ వెళ్ళిపోవాలి. దేవత మీదో మంత్రం మీదో ఇంకో దాని మీద అనుమానాలు ఎప్పుడు ఉంచుకోకండి. అమ్మవారిని గురువుని నమ్ముకుని పాదారవిందాలు నమస్కారాలు చేసుకుని శ్రద్ధగా చేసుకుంటూ పోండి. గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః.